హైపరాది పంచులకు అడ్డు అదుపు ఉండదు. స్క్రిప్ట్ మొదలు పెట్టాడంటే ముగించే వరకు పంచుల వర్షం కురుస్తూనే ఉంటుంది. అయితే ఎప్పటిలాగే అనసేను అయితే టార్గెట్ చేయకుండా ఆది స్క్రిప్ట్ కొనసాగదు. తాజాగా హైపరాది తన స్క్రిప్ట్లో అనసూయను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికి కేంద్ర బిందువు అయినట్లు తెలుస్తుంది. ఆది స్క్రిప్ట్లో అనసూయ డైలాగ్ చెప్తూ బావ నిద్ర పట్టేసింది అనగానే ఆది అందుకొని ఈ షో పెట్టుకొని ముందు రోజు ఇంకో షోకి వెళితే నిద్ర పట్టుద్ది అంటూ పంచు వేశాడు. అంతటితో ఆగలేదు, వీళ్ళు వదులుకోరు, వాళ్ళు వదులుకునేలా లేరు అంటూ పంచులు వేశాడు. దీనిపై అనసూయ లైట్ తీసుకున్నట్లు కనిపిస్తున్నప్పటికీ కాస్త సీరియస్గానే రియాక్ట్ అయినట్లు తెలుస్తుంది. అయితే అనసూయపై హైపరాది చేసిన కామెంట్స్ ఆమె లోకల్ గ్యాంగ్స్ జడ్జిగా చేస్తున్నందువల్లే అలా అన్నాడని టాక్ వినిపిస్తుంది. గతంలో నాగబాబుతో పాటు అనసూయ కూడా జబర్దస్త్ విడిచి వెళ్లిపోయినట్లు టాక్ వినిపించింది. అంతేకాదు, అందుకు తగ్గట్టుగానే కొత్త షో లోకల్ గ్యాంగ్స్ లో కూడా కనిపించేసింది. అయితే జబర్దస్త్ టీం మాత్రం అనసూయను వదులుకోవడం ఇష్టం లేక ఆమెను అందులోనే కొనసాగేలా ప్లాన్ చేసి షెడ్యూల్స్ వేస్తున్నారు. దీంతో అనసూయ రెండు షోస్ లో బాగా బిజీ అయిపోయిందనే చెప్పాలి.